శంకర్పల్లి అనే ఊర్లో రోడ్డు మీద పడిన చక్కెర కవర్ దగ్గరికి కుక్కొస్తుంది. ఆ కవర్లో తెల్లగా మెరుస్తుంది, తినేదే కావచ్చు అనుకుని ఆ కుక్క ఆ కవర్ని చించేస్తుంది. దాంతో ఆ కవర్లో బందీగా ఉన్న దెయ్యాలు రెండు బయటకొచ్చేస్తాయి. దెయ్యాన్ని చూసి కుక్క అరుస్తూ ఉంటుంది. నవ్వుతూ ఆ దెయ్యాలు అలా ముందుకు వెళ్తూ ఉంటాయి. అవి కనిపించేంత వరకు అరచి అరచి కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటి బయట కుర్చీలో కూర్చొని జిలేబీ తింటూ ఉంటాడు సోమేశ్వర్. సుందర్ భలే రుచిగా జిలేబీ తయారు చేస్తూ ఉంటాడు. బాగా డబ్బులొస్తున్నాయని అనుకుంటుండగానే లోపల ఏదో పగిలిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే సోమేశ్వర్ జిలేబీ ఉన్న ప్లేట్ని కుర్చీలో పెట్టి లోపలికి వెళ్తాడు. తినటానికి ఏదైనా దొరుకుతుందా అని చూసుకుంటూ రెండు దెయ్యాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. గోవరంగారా, చూడాలి, ఈరోజు తింటాకేదైనా దొరుకుద్దేమో. షుగర్ భలే టేస్ట్గా ఉంది కదరా. షుగర్ వచ్చిద్దేమోనని నేను టేస్ట్ చేయలేదురా. షుగర్ రావడానికి మనం ఏమైనా మనుషులు మారా? దెయ్యాలం, మనం ఏదైనా తినచ్చు. దెయ్యాలమైనా మనకి మనుషుల్లాగే ఆకలి అవుతుంది కదా, దాహం కూడా వస్తుంది. అట్టాగే షుగర్ కూడా వచ్చిద్దేమోనని నేను తినకుండా ఆలోచించానురా. అబ్బో, మంచిగానే ఆలోచించావు, కానీ తినడానికి ఏదైనా దొరుకుతుందో లేదో చూడు. అలా మాట్లాడుకుంటూ తినటానికి ఏదైనా దొరుకుతుందా అని ఆ రెండు దయ్యాలు చూస్తూ ఉంటాయి. అప్పుడే ఆ రెండిటికి కుర్చీలో జిలేబీ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా దయ్యాలు రెండు ఆ కుర్చీ దగ్గరికొస్తాయి. చక్రం గబుక్కున ఒక జిలేబీ తీసుకుని తింటూ ఉంటాడు. వజ్రం మాత్రం జిలేబీని చూస్తూ తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆహా, భలే రుచిగా ఉన్నాయిరా వజ్రం, వాడు రాకముందే తిను. తప్పదంటావా? తినకపోతే ఆకలితో చేస్తావురా, ఆ తర్వాత నీ ఇష్టం. వజ్రం కూడా ఒక జిలేబీ తీసుకుని తింటాడు. భలే రుచిగా అనిపిస్తుంది. ఇక లోపలికి వెళ్ళిన సోమేశ్వర్కి జిలేబీ తయారు చేయటానికి కావలసిన పదార్థాలని సిద్ధం చేసుకుంటున్న సుందర్ కనిపిస్తాడు. సోమేశ్వర్ని చూసిన సుందర్ ఇలా అడుగుతాడు. హాయ్ గారు, ఏమైందండి, ఏమైనా కావాలా ఏంటి మీకు? లేదు లేదు, నీ పన్ను చేసుకో, ఏదో పగిలిన శబ్దం వినిపిస్తే అందుకే ఇట్ట వచ్చాను. అవును అయ్యగారు, నాకేం వినపడలేదండి. సరే, నువ్వింకా రుచిగా జిలేబీలు తయారు చేయాలి, నేను చేసినంతగా నువ్వు చేయటం లేదు అని చెప్పి అక్కడి నుంచి సోమేశ్వర్ బయటకు వస్తాడు. ప్లేట్ ఖాళీగా కనిపిస్తుంది. జిలేబీలు ఏమైపోయాయో ఏమో అనుకుని దిక్కులు చూస్తూ లోపలికి వెళ్తాడు సోమేశ్వర్. అతని వెనకాలే ఈ రెండు దయ్యాలు వెళ్తాయి. జిలేబీలు తయారు చేస్తున్న వ్యక్తి కనిపిస్తాడు. ఈ రోజు మనం ఎక్కడైతే అంటున్నాం? అవునరా, భలే రుచిగా ఉన్నాయి. ఇక మళ్ళీ వచ్చిన సోమేశ్వర్ని చూస్తాడు సుందర్. వీడి అనుమానం తాగలయ్యా, నేనేమి తినటం లేదురా బాబు. కొన్ని జిలేబీలు ఇటై. చేసినవి చేసినట్టు మీరే తింటున్నారయ్యా, అమ్మడాకేమి మిగలవు. నువ్వు ఎట్ట చేస్తున్నావో తెలుసుకోవద్దా, రుచిగా లేకపోతే నన్నే అందరూ అనేది. ఇక సుందర్ ప్లేట్లో కొన్ని జిలేబీలు వేసి ఇస్తాడు. వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సోమేశ్వర్. జిలేబీలు చూసిన దెయ్యాలు వాటిని తింటూ ఉంటాయి. సుందర్ జిలేబీ చేయటానికి అన్నీ సిద్ధం చేసుకుని పొయ్యి దగ్గరికి వస్తాడు. పొయ్యి మీద జిలేబీల కడాయి ఉంటుంది. అందులో చక్కెర పాకం మరుగుతూ ఉంటుంది. పొగలు గక్కుతూ వాసన అదిరిపోతూ ఉంటుంది. వీటిని జిలేబీలు అంటారంటరా, భలే రుచిగా ఉన్నాయి కదా. ఆ మాటకి తిరిగి చూస్తాడు సుందర్. జిలేబీలు తింటూ రెండు దెయ్యాలు కనిపిస్తాయి. సుందర్ని చూసి ఆ దెయ్యాలు రెండు హాయ్ చెప్తాయి. సుందర్ వాటిని చూసి హడలెత్తిపోతాడు. దెయ్యాలు బాబోయని వణికిపోతూ ఉంటాడు. భయపడకు సుందర్, మేము నిన్ను ఏమీ అనమో. దెయ్యాల మాటలు నమ్మొద్దని మా బామ్మ చెప్పింది. మీ బామ్మ మాటలు పక్కన పెట్టు, ఈ జిలేబీలో కొంచెం చక్కెర ఎక్కువగా వెయ్యి, అప్పుడు ఇంకా రుచిగా ఉంటాయి. వద్దొద్దు, ఎట్టాగే బాగున్నాయి, ఇంకా కొంచెం తగ్గించినా పర్వాలేదు. మీరు చెప్పినట్టు నేను చేయను, మా యజమాని చెప్పినట్టు చేస్తాను. చక్కెర పాకం మరుగుతుంది, ఇప్పుడు నేను జిలేబీలు వెయ్యాలి. ఇక వెంటనే కొంటెతనంతో చక్రం సుందర్లోకి దూరుతాడు. చక్కెర డబ్బాని తీసుకుని ఆ డబ్బాలో ఉన్న చక్కెరని పొయ్యి మీదున్న కడాయిలో పోస్తాడు. వజ్రాన్ని చూసి కన్నుకొడతాడు. అది చూసిన వజ్రం కోపంగా చక్రాన్ని కొడతాడు. వెంటనే సుందర్లో నుంచి చక్రం బయటకు వస్తాడు. వజ్రం సుందర్ చెంప మీద కొడతాడు. అబ్బా అని సుందర్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి అదిరిపడతాడు సోమేశ్వర్.
కంగారుగా వీడేదో కింద పడేసినట్టున్నాడనుకుని సుందర్ దగ్గరికొచ్చి సామానంతా చూసుకుంటూ ఉంటాడు. అన్నీ బాగున్నాయని అనుకుని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు సోమేశ్వర్. మీరు వెళ్ళిపోతే నేను జిలేబీలు చేసుకోవాలి. దేంతో చేస్తావో చూపిస్తే వెళ్ళిపోతాం. ఇక సుందర్ ఒక పెద్ద వంటగిన్నె మీద మూతని తెరుస్తాడు. అందులో మైదాపిండి కలపబడి ఉంటుంది. పుల్లటి వాసన వస్తుంది. ముక్కులు మూసుకుంటాయి దెయ్యాలు. అది చూసి సుందర్ నవ్వుకుంటాడు. ఏంటిది, ఎట్ట వాసన వస్తుంది? ఇది మైదాపిండి. ఇలా కలిపి 3 రోజులు పొలి పెట్టాలి. అప్పుడే గోమగోమలాడే జిలేబీలు తయారవుతాయి. ఇక వెంటనే చలాకీగా వజ్రం సుందర్లోకి దూరి ఆ గిన్నెలో ఉన్న పిండిని తీసి చక్రం మీదకి విసురుతాడు. పిండి ముఖం మీద పడగానే చక్రం వెంటనే పిండిని తీసుకుని వజ్రం మీదకి విసురుతాడు. అది గమనించిన వజ్రం సుందర్లో నుంచి బయటకొచ్చేస్తాడు. పిండి కాస్త వెళ్ళి సుందర్ ముఖం మీద పడుతుంది. దెయ్యాలు నవ్వుకుంటూ ఉంటాయి. వెంటనే సుందర్ 2 చేతులతో పిండిని తీసుకుని ఈ 2 దెయ్యాల మీదకి విసురుతాడు. దెయ్యాలు 2 తప్పించుకుంటాయి. పిండి వెళ్ళి గోడ మీద పడుతుంది. అది చూసిన దెయ్యాలు నవ్వుకుంటూ ఉంటాయి. ఇక నవ్వులు వినిపించడంతో సోమేశ్వర్ లోపలికొస్తాడు. దెయ్యాలు పిండిని తీసుకుని విసురుతాయి. పిండి కాస్త వెళ్ళి సోమేశ్వర్ మీద పడుతుంది. అది చూసిన సుందర్తో పాటు దెయ్యాలు కూడా బాగా నవ్వుతాయి. ముఖం మీద పడిన పిండిని తుడుచుకుంటాడు సోమేశ్వర్. ఇక సోమేశ్వర్ గట్టిగా అరుస్తాడు. చెవులు మూసుకుంటాడు సుందర్. ఇక దెయ్యాల్ని చూసిన సోమేశ్వర్ భయపడుతూ ఉంటాడు. వెంటనే సోమేశ్వర్ అక్కడి నుంచి పరిగెడుతూ ఎదురుగా వస్తున్న బుడతన్ని గుద్దుకుంటాడు. బుడతడు గాల్లో లేచి ధనేల్మని కొద్ది దూరంలో పడతాడు. అయోమయంగా చూస్తూ ఉంటాడు సోమేశ్వర్. కింద పడిన బుడతడు పైకి లేచి కోపంగా సోమేశ్వర్ దగ్గరికి వస్తాడు. ఇక సోమేశ్వర్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇక సోమేశ్వర్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోతాడు. బుడతడు దెయ్యాల దగ్గరికి వస్తాడు. సుందర్ బుడతన్ను చూసి పారిపోతాడు. వజవారా పొట్టోడా, ఈ రోజు నిన్ను పిండిలో ముంచి జిలేబీ వేస్తాను. నువ్వు నన్ను వేస్తావో నేను నిన్ను వేస్తానో చూడు. మాతో నీకెందుకురా, నీ దాను చూసుకో. నా దారికి మీరు అడ్డొస్తున్నారు, మిమ్మల్ని వదలను. ఇక బుడతడు మాయాస్టిక్ తీసుకుంటాడు. మంత్రం చదువుతూ ఉంటాడు. దెయ్యాలు గబగబా పిండిని బుడతడి మీదకి విసురుతూ ఉంటాయి. పిండి మాయాస్టిక్కి తగిలి దూరంగా పడుతుంది. అది చూసిన దెయ్యాలు నవ్వుతాయి. ఇక బుడతడు చటుక్కున మాయాస్టిక్ని పట్టుకోబోతూ ఉండగా చక్రం బుడతన్ని పట్టుకుని వెనక్కి లాగుతాడు. బుడతడు ఒక్క తన్ను తన్నగానే చక్రం బుడతన్ని వదిలిపెట్టేస్తాడు. వెంటనే బుడతడు వెళ్ళి మాయాస్టిక్ని పట్టుకుంటాడు. మంత్రం చదువుతూ ఉంటాడు. అంతే, దెయ్యాలు 2 ఎటూ కదలకుండా బంధించబడతాయి. మిమ్మల్ని ఎందులో బంధించాలరా, ఎలా బంధించినా బయటకొస్తున్నారు అని బుడతడు ఆలోచన చేసి తన మాయాస్టిక్తో కుండను సృష్టిస్తాడు. అందులో ఈ 2 దెయ్యాల్ని బంధించి కుండను తీసుకుని ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతేస్తాడు. ఇక దెయ్యాలు బయటకు రావు అనుకుని అక్కడి నుంచి బుడతడు వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.